जोगिलांब गद्वाल जिला केंद्र में गल जिला ग्रंथालय वारोत्सवालु पद्नालुगो तारीख नुंडी इरवयो तारीख वरकु जरुगुतायनी जिला ग्रंथालय चेयरमैन जंबू रामन गौड् चेप्पडं जरिगिंदी। ई वारोत्सवालु अंदरिकी अभिवृद्धि कावडं कोरकु ई वारोत्सवालु जरुगुतायनी अन्नारु। ग्रंथालयं पाठकुलकु मंचिगा अभिवृद्धि चेंदालनी, विद्यार्थुलकु वारि भविष्यत्तुलो मंचि विद्यनु अभ्यसिंचुटकु मध्य तरगति विद्यार्थुलकु ई ग्रंथालयं चाला उपयोगपडुतुंदनी अन्नारु। ఆ గ్రంథాలయం గురించి పాఠకులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ వాళ్ళు తెలియజేయడం కొరకే ఆ గ్రంథాలయం గురించి లాభం ఏముంది, మనం ఎక్కడెక్కడ ఏం చేయాలనే ఉద్దేశంతో ఆ వాళ్ళలో అవగాహన రావడం కొరకు ఈ వారోత్సవాలు జరపడం జరిగింది। మళ్ళీ 16వ తారీఖు రోజు వ్యాసరచన పోటీలు ఉంటాయి, ఆ రోజు కొంతమంది ప్రజాప్రతినిధులు, మళ్ళీ మరుసటి రోజు కవి సమ్మేళనము, మళ్ళీ మరుసటి రోజు పుస్తక ప్రదర్శనము, 18వ తారీఖు రోజు 19వ తారీఖు రోజు మహిళల యొక్క ముగ్గుల పోటీలు, దానికి ముగ్గుల పోటీలు మహిళా ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది। అది అయిన తర్వాత ఈ కార్యక్రమాలు అన్ని అయిన తర్వాత లాస్ట్ చివరి రోజున ముగింపు సమావేశం కింద ప్రజాప్రతినిధుల ద్వారా ఈ ముగింపు సమావేశం ముగిస్తున్నాము। ఈ యొక్క దీని ఉద్దేశం ఏమంటే అందరికీ దీనిపైన ఈ గ్రంథాలయం పోతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాకు నోటిఫికేషన్ వెలువరించింది। ఇప్పుడు దాదాపు 90,000 నుంచి 100,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ కొరకు ఇక్కడ విద్యార్థులు వాళ్ళకు ఉద్యోగం కొరకు చాలామంది విద్యార్థులు వాళ్ళకి చదువు కోచింగ్ సెంటర్ కొనడానికి ఇబ్బంది ఉంది, పుస్తకాలు తెచ్చుకోవడం కొనుక్కోవడానికి ఇబ్బంది ఉంది, మధ్యతరగతి విద్యార్థులు కానీ బీద విద్యార్థులు కానీ కొంతమంది ఈ గ్రంథాలయం పోతే గ్రంథాలయంలో పుస్తకాలు అన్నీ ఉంటాయి, అన్ని కోచింగ్లకి అన్నిటికీ ప్రిపేర్ కానీ మాకు అందుబాటులో ఉంటాయి। ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మన పోలీస్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ మిగతా రకరకాల ఉద్యోగాలు చదువుకోవడానికి పుస్తకాలు అందుబాటులో ఉంటాయి। ఇక్కడ పుస్తకాలు చదువుకొని మంచిగా ఇది చేసుకొని అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో వస్తాం, దాంతోపాటు ఇక్కడ ఉండడానికి వసతులు ఉన్న వాళ్ళకి కుర్చీలు కానీ టేబుల్ కానీ ఫ్యాన్లు అన్నీ అందుబాటులో పెట్టాం। వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తులో బంగారు బాట వేయడానికి మంచి ఉద్యోగాలు సంపాదించే ఉద్దేశంతో వాళ్ళు రావడానికి ఇక్కడ జరుగుతుంది। వీళ్ళంతా అవగాహన కొరకు ఈ వారోత్సవాలు చెప్తున్నాము, ఈ వారోత్సవాల గురించి ఇంకా పాఠకులు ఎక్కువై ఇంకా విద్యావంతులు మేధావులు ఇక్కడ రావాలని మేము కోరుతున్నాము। ఇలాగే ఈ గ్రంథాలయంలో ముందు ముందుగా ఇంకా అభివృద్ధి చేస్తూ మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఈ గ్రంథాలయం ముందుకు తీసుకొని ఈ గ్రంథాలయానికి మండలాలు కానీ జిల్లా కేంద్రాలు కానీ పూర్వ వైభవం తీసుకొస్తామని నేను మీకు అందరికీ తెలియజేయాలి।